సార్ పూనమ్ కౌర్ గారు పైన మీరు చేసిన కామెంట్స్ కి ఆమె కూడా రియాక్ట్ అయ్యారు, ఆమె మీ పైన ఫైర్ అయ్యారు అని చెప్పేసి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ చిట్టిబాబు గారికి త్రివిక్రమ్ గారిని ప్రశ్నించే దమ్ము ఉందా, ఆయన అన్ని అబద్ధాలు ఆడతారు, నార్త్ హీరోయిన్స్ గురించి ఆయన తప్పుగా మాట్లాడారని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరి మీరేం చెప్తారు సార్ ఆమె కామెంట్స్? నేను 100కి 100 బళ్ళు ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్. ఇప్పటికే అదే మాట్లాడతాను, నాకు అబద్ధాలు ఆడాల్సిన కరం లేదు. నేను కాదు త్రివిక్రమ్ కాదు, తనలో జేజే బ్రహ్మదేవుడినైనా ప్రశ్నిస్తాను నేను తప్పు జరిగితే. కానీ నువ్వు అంటున్నది వాస్తవము, నువ్వు అంటున్నది నిజము, అది ఆయన తప్పు జరిగిందని ఏమి ఆధారం అని. అంటే నువ్వేదో వాగేస్తే ఆ వాగుడిని గాస్పెల్ ట్రూత్ లాగాను, ఆ వాగుడిని ఒక వేదం లాగాను మేము స్వీకరించాలా? నువ్వు చెప్పిన దానికి ఏంటి, గతంలో చెప్పావు, ఒక మాట చెప్పావు గతంలో, దాని మీద నువ్వు ఏమి ఆధారాలు కూడా ఇప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్కి ఆధారం చెప్పమంటే చెప్పవు, ఏమి చెప్పవు, ఏదో ఒక స్టేట్మెంట్ ట్విట్టర్లో ట్రీట్మెంట్ నువ్వు ట్విట్టర్లో నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే దాని ప్రకారం ఇక్కడ యాక్షన్లు తీసేసుకుంటావుంటామా? నువ్వు ట్రేడ్ పిలిచారు, వచ్చి వివరాలు చెప్పాలి. సాక్ష్యాలు ఏమిటి? సాక్ష్యాలు లేవంటే సాక్ష్యాలు లేనప్పుడు సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్సెస్, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఏమిటి నువ్వు చెప్తే దాన్ని బట్టి మేము క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటాం, దాన్ని బట్టి జరిగే అవకాశం ఉందా జరిగిందా అని ఒక నిర్ధారణకు వస్తావు. నువ్వేమి చెప్పకుండా ఉన్న ట్విట్టర్లో వేస్తాయంటే నువ్వు ఒక ఇన్ఫర్మేషన్, ఇట్స్ నాట్ ఎ కంప్లైంట్. నువ్వు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని మీద మేము యాక్షన్ తీసుకోవాలా? అదే చెప్పాను నేను. సో ఇఫ్ యూఆర్ సీరియస్, యూఆర్ రియల్, దాన్ని నిజమంతే నువ్వు చెప్పు. అది అందుకని అన్న ఈ గత చూడండి, మీద ఎప్పుడైనా మన సౌత్ ఇండియా మీద, ఈ సౌత్ ఇండియన్ ఫీల్డ్ మీద అమ్మాయిల విషయంలో మాట్లాడి, నార్త్ ఇండియన్ అమ్మాయిలు వీళ్ళు వస్తారు మన మనం వెళ్ళి ఎగేసుకుని తీసుకొస్తాం వెళ్ళి. ఇక్కడ స్టార్స్ అయ్యారా, వాళ్ళకి స్టార్డమ్ వచ్చిందా బ్రహ్మాండంగా? ఆహా బ్యూటిఫుల్, ఐ లవ్ సౌత్ ఇండియా, హైదరాబాద్ బిర్యానీ, చెన్నై ఇడ్లీ సాంబార్, ఐ లైక్ ఇట్, ఆ అని పొగిడేస్తారు. బ్రహ్మాండం ఇక్కడ చాలా లవ్లీగా ఉంటారు, చాలా బ్రహ్మాండం చూసుకుంటారు, డైరెక్ట్లు అందరూ మమ్మల్ని చాలా గౌరవంగా చూసుకుంటారు అని అంటారు. స్టార్డమ్ రాలేదా వీళ్ళకి? వీళ్ళు ప్రయత్నిస్తారు, అందరికీ స్టార్డమ్ రావాలి. స్టార్డమ్ రాలేదనుకో, వాళ్ళు అనుకున్నది రాలేదు, స్టార్టప్ రాలేదు కనుక ఈ బా ఇండస్ట్రీ మీద నిందయటం. మాకు మా మేము మంచి టాలెంట్ ఉంది మాకు, కానీ ఇలాంటి వల్ల మేము స్టార్ కాలేకపోయామని నిందయటం. ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు, మీ టాలెంట్ అంతే, మీ పని మీకున్న దమ్ము అంతే, మీ పర్సనాలిటీ, మీ ఫేస్ అంతే, మీకు అంతవరకు అంతకు మించి స్టార్టప్ అయ్యే ఇది లేదు, టాలెంట్ లేదు కనుక వీళ్ళు ఏముంది, ఏం టాలెంట్ వీళ్ళకి? నా గుండె తల ఢిల్లీపోయి, నా గుండె తల ఢిల్లీపోయింది అనమంటే వీళ్ళు ఏమంటారు, నా గుండె తల్లి ఢిల్లీ పోయింది అంటారు. అవునక్క అనమంటే ఆ అవును అక్క అంటారు. ఇది వీళ్ళ టాలెంట్లు. వీళ్ళు రావు, కొంతమంది బ్యూటిఫుల్గా వస్తారు, ట్రైన్ అవుతారు, వచ్చినాక వాళ్ళ టాలెంట్, వాళ్ళ భాష, కేష, ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు భాష ఎందుకంటే ఆ పదం నువ్వు తెలిస్తేనే పదాన్ని బట్టి ఎక్స్ప్రెషన్ వస్తుంది. భాష రాకపోతే నీకు ఎక్స్ప్రెషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో కొంతమంది వచ్చిన వాళ్ళు ట్రైన్ అవుతారు, వాళ్ళు దాన్ని అర్థం తెలుసుకుంటారు, దాన్ని ఎక్స్ప్రెషన్స్ అలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇలాంటి వాళ్ళు ఊరిని వచ్చేసాం, సరదాగా ఆడేసాం, డాన్స్ చేసాం, మన హీరోయిన్లు అయిపోవాలి, స్టార్స్ అయిపోవాలి కోరుకుంటారు. అది జరగనప్పుడు మమ్మల్ని బెడ్ గ్రమ్మన్నారు, మన గుడ్డు గ్రమ్మన్నారు, ఆధారాలు ఉన్నారు, ఆరోపణలు చేస్తారు. దేనికి ఆధారాలు ఉండవు, ఏ అలాంటివి ఉందా? అలా మీరు చెప్పిన దాన్ని మేము నమ్మేయాలంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, పెద్ద హీరోయిన్ పేరే కావాలని చెప్పేసేసి ఇంకా పెద్ద హీరోయిన్ నా దగ్గరికి వచ్చింది, మీకు పరిచయాలు ఉన్నాయి కదా, నాకు పెద్ద హీరో దగ్గర హీరోయిన్ అవకాశం ఇప్పించండి, మీకు ఏం కావాలంటే చేస్తాను, మీకు అన్ని విధాలు సహకరిస్తాను అని నా ఆఫీస్ రూమ్కి వచ్చి నా బెడ్రూమ్లోకి వచ్చి అడిగింది అని చెప్తా. నమ్మేస్తారా? లేదు కదా, నమ్మరు కదా. ఏంటంటే దానికి ఆధారాలు లేవంటే మీరు ఇలా ఒక హీరోయిన్ మీద ఇలా అంటే అంటారు కదా. మరి మేమన్నప్పుడు ఆధారాలు అడిగినప్పుడు, నువ్వు అడిగినప్పుడు ఆధారాలు అడుగుతాం కదా. ఒక మగవాడిగా నేను అనగానే ఆధారాలు అడిగినప్పుడు నువ్వన్నా ఆధారాలు అడుగుతావు. ఆధారాలు లేకుండా నువ్వు ఏదో అనేస్తే మేము నమ్మేయాలి ఏంటి? ఆధారాలు ఎక్కడ చూపిస్తామంటే అంటే ఆధారాలు చెప్పు, అప్పటికప్పుడే చెప్పచ్చు, ఒక సీల్డ్ కవర్లో వేయచ్చు కంప్లైంట్, లేదు ఎవరో దగ్గర వాళ్ళకి ఎవరికైనా చెప్పచ్చు. ఆ రోజు జరిగితే అమ్మాయి ఈ ట్వీట్లో కాకుండా ఎవరికైనా చెప్పిందా, ఇదిగో ఇండస్ట్రీలో ఆ రోజు జరిగిన రోజు ఈ పలానా ఆయనకి చెప్పారండి, పలానా ఆయనకి బాధపడి బాధ చెప్పుకున్నాను నేను, నేను ఉందా అమ్మాయి ఎవరు, ఆ పేరేంటి, ఇవన్నీ చెప్పకుండా ఊరినే ఏదో ఒక గాలివాటంగా ఒక మాట నేస్తే ఏదో కోపం, ఏదో మూడు, ఏ మూడ్లోనో ఏదో ఒక ట్విట్టర్లో పోస్ట్ చేస్తే సరిపోదు కదా. అందుకనే అన్నాను, ఖచ్చితంగా అంటారు. ఇప్పటికే అంటాను, నార్త్ ఇండియన్ గర్ల్స్ సార్ మనకి, మనం తెచ్చుకుంటున్నాం, వాళ్ళు మన నెచ్చిన పెట్టుకుంటున్నాం వాళ్ళు. అదే ఎందుకంటే నార్త్ ఇండియన్కి అలవాటు, అమ్మా నార్త్ ఇండియన్ పొలిటీషియన్స్కి అలవాటు సౌత్ ఇండియన్స్ గురించి కమెంట్ చేయటం. శరత్ యాదవ్ ఒకసారి అన్నాడు పార్లమెంట్లో, ఈ సౌత్ ఇండియన్స్ నల్లగా బ్లాక్గా ఉంటారు,
రంగు తక్కువగా ఉంటారు అని, బ్లాక్ బ్యూటీ కలగా ఉంటారు కానీ బ్లాక్గా ఉంటారని కమెంట్. ఈ రాజకీయ నాయకులకి అలా మన హీరోయిన్ కూడా ఎంతోమంది ఇక్కడ నుంచి బాంబే నుంచి వచ్చిన అమ్మాయిలు అక్కడికి వెళ్ళిపోయి సౌత్ ఇండియాలో హీరోయిన్ని సిగ్గా వాడటమే, హీరోయిన్గా చూపిస్తారు, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్, పిచ్చి పిచ్చి వాళ్ళని అవుతుంది. మన హీరోలు ఎంతమంది తెలుగు హీరోలు సెక్స్గా చూపించేది శ్రీదేవి అయిందా, సెక్స్గా చూపిస్తేనే జయప్రద అయిందా, సెక్స్గా చూపిస్తేనే సౌందర్య అయిందా, సెక్స్గా చూపిస్తే రామ్ ఇక్కడ ఏం పిచ్చి మాటలు అయ్యి? మీకు వేరే చేత కాదు, మీది మీ దగ్గర వేరే మీ ఒక డైలాగ్ సరిగ్గా చెప్పలేరు, ఒక ఎక్స్ప్రెషన్ సరిగ్గా లేదు, పర్సనాలిటీ ఒకటి ఉంటుంది కనుక మీ ఆ పర్సనాలిటీని చూపించాల్సి వస్తుంది. మీ దగ్గర వేరే క్వాలిటీ లేదు కనుక సెక్స్ే చూపిస్తారు, సెక్స్గానే చూపించటమే, అమ్మాయిని శృంగారంగా పిచ్చి బాగా మాటలు వాళ్ళు చేత కాక నా మన మీద బుద్ధర బుర్ర తిరగటం. ఏ తెలుగు అమ్మాయి మన సౌత్ ఇండియన్ అమ్మాయిలు ఎవరైనా మన నార్త్కి వెళ్ళి చేస్తారు, ఏనాడైనా మనం కమెంట్ చేస్తా చెయ్యం. నార్త్ ఇండియాకు ఉన్న దౌర్భాగ్యపు సెకండ్ మన మీద సౌత్ ఇండియా మీద కొంచెం చిన్న చూపు ఎప్పటికీ నుంచి వాడు ఇవాడు కదా, రాజమౌళి పీరియడ్ తర్వాత కదా ఇవాడు సౌత్ బాంబే ఫీల్డ్ కూడా మనకు మోకరిగుతుంది. మనల దాకా ఏంటి సౌత్ ఇండియా అంటే? ఇక్కడ మన సూపర్ స్టార్లు ఆనాటి నుంచి రామారావు గారు అవ్వచ్చు, కృష్ణ గారు అవ్వచ్చు, చిరంజీవి గారు అవ్వచ్చు, ఈ సూపర్ స్టార్లు ఉన్నా కూడా అక్కడ వేదిక మీద వెళ్తే మనం వాళ్ళే మనకేదో బ్యాక్ సీటే ఉండేది. ఇప్పుడు కదా రాజమౌళి తర్వాత ఇలాంటి చూసాం కదా వీళ్ళ సౌత్ ఇండియా కానీ సెకండరీ చూపు వాళ్ళకి, వాళ్ళు ఏదో ఉన్నత ఉన్నత రాజకీయ రంగం ఏ రంగం అయినా వాళ్ళకి అదే, బ్యూరోక్రసీలో కూడా అంతే చూస్తున్నాం కదా మేము, అన్ని రకాల్లో చూస్తున్నాం. సో అందుకని నార్త్ ఇండియన్స్కి ఆ దౌర్భాగ్యపు లక్షణం ఉంది సౌత్ ఇండియన్ చిన్న చూపు చిన్నగా మాట్లాడటం. అది వాడు సక్సెస్ కాబట్టి మాట్లాడు, సక్సెస్ రన్నింగ్లో ఉన్నప్పుడు వచ్చిన మా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా భవ్యంగా మాట్లాడతాడు, ఐ లవ్ తమిళ్, ఐ లవ్ తెలుగు, ఇవన్నీ మాట్లాడతారు. ఓ ఏరలు పోతు సక్సెస్ అయితే గ్రేట్ బిర్యానీ పెసరట్టు గొప్ప, ఇది గొప్ప, ఇడ్లీ దోశ గొప్ప, ఇడ్లీ సాంబార్ గొప్ప, అన్ని మాట్లాడతారు. ఫెయిల్ అయితే ఇది నిందలేసి వెళ్తాను. ఈవెన్ నౌ ఐ స్టాండ్ ఆన్ మై కమెంట్, ఐ స్టాండ్ స్ట్రాంగ్లీ ఆన్ మై కమెంట్. నార్త్ అమ్మాయిల్ని మనం తీసుకురావడం వల్ల వాళ్ళు చేసే వాళ్ళకి ఓడిపోతే ఆడలేక మధ్యలో ఓడి వాడు స్టార్డమ్ రాకపోతే ఇలాంటి కమెంట్లు చేస్తూ ఉంటారు, స్టార్డమ్ వచ్చిన వాళ్ళు పొగుడుతూ వెళ్తారు, ఇది వాళ్ళ లక్షణం. మనలాగా కాదు, మన అమ్మాయిలాగా కాదు, మన సౌత్ ఇండియా అమ్మాయిలు స్టార్డమ్ వచ్చినా సక్సెస్ వచ్చాం, మనం ట్రై చేస్తాం, మనం సక్సెస్ కాలేదు ఇట్స్ ఓకే, అంతేగా నిందలేయరు, నిందలేసి వెళ్ళిపోరు వాళ్ళ ఓటమి కారణాలు వీళ్ళు ఇది ఇది ఇవ్వడం. ఇక్కడ బలవంతంగా చేయడానికి ఎవడికి పని బలవంతంగా నువ్వు సినిమా బెడ్రూమ్లో పడితే హీరోయిన్ అని ఎవడు చేయడది, ఎందుకంటే ఇక్కడ కోట్లు పెట్టి వందల కోట్లు పెట్టి సినిమా తీసేది ఈ సన్నాసి ఈ బెడ్రూమ్ సుఖం కోసమా? ఆ కోట్లు పెడితే పారేస్తే అది కూడా చెప్పాను గతంలో ఇంటర్నేషనల్ మోడల్సే వస్తారు, ఏంటి వీళ్ళ దగ్గర కోసం ఈ వీళ్ళ పడక సుఖం కోసం కోట్లు పెడతావా ఏంటి? పిచ్చి చేత కాదు, ఎక్కడో ఏ ఇండస్ట్రీలోనే ఉంది, ఏ ఇండస్ట్రీలో లేదు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆడామొగ ఉన్నంతకాలం ప్రతి చోట ఉంటుంది, ప్రతి చోట ఆడామొగ సృష్టి ఉన్నంతకాలం ఆడామొగ ఉంటుంది, ఆడామొగ ఉన్నంతకాలం ఈ రెండు రకాల ఆడాళ్ళు రెండు రకాల మొగాళ్ళు ఉంటారు, ఆడదాన్ని అందాన్ని అంగ సౌష్ఠవాన్ని ఆరాధించే మగవాడు, దాన్ని అనుభవించాలని కోరుకునే మురగాడు, అలాగే ఆడవాళ్ళలో చక్కగా తన జీవితం తను చక్కగా ఉంటుంది, అలాగే మంచి సంబంధం మంచిగా పెద్దలు చూసి ఆలోచించుకుని సుఖం చక్కగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి కోరుకునే ఆడది ఉంటుంది, అలాగే బాగా డబ్బు ఉన్న మగాడు మంచి పొజిషన్లో ఉన్న మగాడిని ట్రాక్ చేసి లేకపోతారని అమ్మాయిలు ఉంటారు. సో ఇలా ఎప్పుడు ఉంటారు, ఇది జరుగుతూ ఉంటుంది, ఎక్కడైనా ఏ సాఫ్ట్వేర్లో ఉంది, కన్స్ట్రక్షన్ ఏరియాలో ఉంది, హాస్పిటల్స్లో ఉన్నాయి, పోలీస్ దిశలో కమిషన్లో అన్ని చోట్ల ఉన్నాయి, లేదు ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో లేదా ఎక్కడ లేదు, ఉన్నాయి, అది ఉంటానే ఉంటాయి, అది సమాజ సృష్టి ఉన్నంతకాలం ఉంటుంది, కానీ అది ఎవరికాళ్ళు జాగ్రత్త పడేటప్పుడు జాగ్రత్త పడతారు. కాదు అంటే రేప్ చేయటం జరగదు, నువ్వు నేను రాను అంటే రేపు చేయడం. ఇప్పుడు రాధిక ఒక ఎంఆర్ రాధ గారి మహానటుడు యొక్క కూతురు, సౌందర్య ఒక గొప్ప రచయిత వేదాంత రాఘవ గారి దగ్గర పనిచేసిన ఆయన కూతురు, ఆర్టిస్టుల సావిత్రులు ఏంటి, వీళ్ళందరూ జయప్రదలు ఏంటి, వీళ్ళంతా ఉన్నాయి, మీ వాగుడుకి తప్పితే వీళ్ళందరూ స్టార్స్ అయ్యారు, నేషనల్ లెవెల్ అయ్యారంటే ఉన్న వాళ్ళ బెడ్లోకి వెళ్ళి వీళ్ళ బెడ్లోకి వెళ్ళా, పిచ్చి వాగుడు తప్పితే మీకు దమ్ము, మీ కెపాసిటీ అంతే, మీ రాస్తే అంతే, అంతే మీరు ఎక్కువ మీ స్థాయిని మించి కోరుకుంటారు,
కోరుకుని అది కాకపోతే ఎందుకు వేయలేదు, ఎందుకు మనకి ఇవ్వలేదు వేషం అంటారు. నువ్వు అందకత్తే నువ్వు అనుకుంటే సరిపోదు కదా, నీ అంగ సౌష్టవం అని నువ్వు గొప్ప కూడా నా కెమెరా చెప్పాలి, నా కెమెరా చెప్పాలి, నా పాత్రకి నా కెమెరా, నా పాత్రకి నేను ఊహించుకున్న పాత్ర నువ్వు సరిపోతావు, నా కెమెరా చెప్పాలి. నేను అందకత్తే హో అని అర్థంలో చూసుకుని నా నేను వాళ్ళకన్నా బాగాలేను వాళ్ళ నువ్వు అనుకుంటే సరిపోదు, నా కెమెరా అనుకోవాలి, నా కెమెరా నాకు చెప్పాలి కరెక్ట్గా ఉందా, ఫేస్ లైట్ చేసిన ఎక్స్ప్రెషన్స్ బాగా కనబడుతున్నాయి అని నాకు ఎవరో చెప్తే నేను పెట్టుకుంటాను. అది వీళ్ళకి అర్థం కాదు, వాళ్ళు రాగానే అయిపోతాం, నేను శ్రీదేవిని అయిపోతాను లేకపోతే పోతా అయిపోతాను అనుకుంటారు. అది దెబ్బతింటే ఇలాంటి కమెంట్లు చేసి వాళ్ళ ఫెయిల్యూర్కి వాళ్ళంత స్టార్ కాలేకపోవడానికి ఇది కారణం అని చెప్పుకునే ప్రయత్నం, అంతకన్నా ఇంకేం లేదు. సార్, ఇప్పుడు పూనం కౌర్ గారు కంప్లీట్ చేస్తే కనుక మీరు ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందా? టాప్ డైరెక్టర్ అయినా పర్లేదు, సంవత్సరాల తర్వాత నూటికి నూరు రూపాయలు ఇండస్ట్రీలో ఆ పని ఉందమ్మా. అదేమి ఎవడో ఎవ్వరు ఇలా తప్పు చరిత్రలు ఎవరు వెనకేసుకు రారు. నూటికి నూరు రూపాయలు అమ్మాయి కనుక ఎవరో పంజాబీ అమ్మాయి ఎవరో అమ్మాయి చెప్పమనండి, అమ్మాయి పేరేంటో చెప్పమనండి, సాక్ష్యాలు ఉంటే చెప్పమండి, సాక్ష్యాలు లేవు అంటే ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది ఏం చెప్పమనండి. అది కావాలంటే చెప్పడానికి కూడా సిగ్గుపడితే ఒక సీక్రెట్ కవర్లో వేసి చాంబర్లో కవర్ బాక్స్ ఉంది, ఆ బాక్స్లో ఇవ్వమనండి. ఖచ్చితంగా యాక్షన్లు బి టేకెన్. నీ తప్ప నువ్వు ఒట్టి నిందేస్తున్నావా లేకపోతే నిజమా తెలుస్తాం. వీళ్ళు ఎందుకు రారంటే అది నింద అని తెలిసిపోద్ది. ఓకే, తెలిసిపోతే వీళ్ళు మొత్తం బ్యాన్ చేస్తారు. అందుకని ఉన్నే ఒక అలా విసరటం అంతే, గుడ్డగాల్చి మొహాన్ వేయటమే. దానికి ఆధారాలు చూపించమంటే ఆధారాలు ఎక్కడ చూపిస్తారండి ఆడవాళ్ళు? ఏంటి ఆధారాలు చూపిస్తే ఆడవాళ్ళు ఎదురు చూపించకూడదు. నువ్వు ఆధారాలు అంటే నీ చేయి పట్టుకున్నప్పుడు ఫోటోలు పట్టుకున్నప్పుడు కాదు. ఇంకోటి వాస్తవంగా సైంటిఫిక్గా కూడా తెలియదు ఏంటంటే, ఒక మగవాడు ఒక ఆడపిల్లని ఎప్పటికీ రేప్ చేయడు. అమ్మాయి మత్తులో ఉంటేనో లేకపోతే అమ్మాయి బలహీనంగా ఉంటేనో లేకపోతే అనారోగ్యంగా ఉంటేనో తప్పితే ఒక మగవాడు ఒక అమ్మాయిని ఎప్పుడూ చేయలేడు, చేయలేడు. మత్తులో ఉన్నప్పుడు అనుభవిస్తారు అంతే. రేప్ చేయటం అంటే కుదరదు, ఇంకొచ్చు. అందుకని సామూహిక మానభంగా అంటారు, ఇంకోళ్ళతో కనీసం ఇంకో మనిషి తోడు ఉండాలి, అది అది మినిమం. అది అది లేకుండా ఈ రేప్ చేస్తారు రేప్ చేస్తారు ఊరినే ఊతపదం అయిపోయింది. మీ టూ వచ్చిన తర్వాత అది ఈజీ అయిపోయింది. 6 ఏళ్ల క్రితం నన్ను చేయి పట్టుకున్నాడు, 3 ఏళ్ల క్రితం నన్ను ముద్దు పెట్టుకున్నాడు, 4 ఏళ్ల క్రితం నన్ను లోపల లాగాడు. దేనికి ఆధారం ఉండదు, గాలి మాటలు గాలి తప్పితే ఆధారాలు ఉంటే చెప్పమండి. ఆధారాలు ఎవరు పెడతారని అంటారు, రేపు ఇది విన్నాక కూడా పోనకరం. ఆధారాలు ఎక్కడ తీసుకొస్తారండి? చిట్టుపక్కల ఆధారాలు చెప్తూ అడుగుతున్నారు. ఆధారాలు చెప్పడంటే జరిగిన సందర్భం ఎప్పుడు ఎక్కడ ఏంటి చెప్తే నువ్వు సాక్ష్యాలు ఉంటాయి లేకపోతే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనే దాని మీద క్రాస్లో నువ్వు చెప్పిన దాన్ని బట్టి మేము క్రాస్ చేసి ఇక్కడ జరిగి ఉండొచ్చు అనే అవకాశం పట్టుకుంటాం. అది చెప్పు అది. ఓకే.